Hi friends, this is Ravi and welcome to Kumar TV Telugu Tech YouTube channel. And kottaga mana channels chustunnatlayite ganaka kachithanga subscribe cheskondi. Naaku konni supporting ga untundi. Video poorthiga chudandi, meeku nachithe like cheyandi, mee friends tho share cheyandi. Ee roju manam ee video lo Photoshop lo manam simple ga oka official ga oka visiting card ni ela tayaru cheyali. Ippudu meeru ikkada chustunnaru kada screen meeda. So ila simple ga ante official ga undilaaga ekku matter emi lekunda oka business card ni ela manam తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ఈరోజు మీకు నేను చూపిస్తానండి. సో దానికోసం మనం ముందుగా అడాబ్ ఫోటోషాప్ 7 అయితే నా దగ్గర ఉంది, నేను అది అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఫైల్ అని కనిపిస్తుంది కదా, ఈ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి. మనం కీబోర్డ్లో కంట్రోల్ ఎన్ క్లిక్ చేసినా కూడా ఈ విధంగా మనకి ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్రెసెట్ సైజెస్ ఇక్కడ కస్టమ్ దగ్గర ఉంచుకుని ఇక్కడ విడ్త్ 3.5 పెట్టుకుని ఇక్కడ ఇంచెస్లో పెట్టుకోండి. తర్వాత హైట్ 2 పెట్టుకుని ఇక్కడ ఇంచెస్లో పెట్టుకోండి. రెజల్యూషన్ 300 పెట్టుకోండి, ఇక్కడ పిక్సెల్స్ ఇంచెస్లో ఉంచుకోండి. ఇక్కడ మోడ్ ఆర్జీబీ కలర్ ఉంచుకోండి. ఇక్కడ వైట్, ఇక్కడ కంటెంట్స్ వైట్ ఉంది కదా ఉంచుకుని ఓకే చేయండి. ఓకే చేస్తే మనకు ఒక లేయర్ అనేది, బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇలా బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు మ్యాగ్జిమైజ్ అయ్యి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కంట్రోల్ ఆర్ క్లిక్ చేయండి. కీబోర్డ్ మీద కంట్రోల్ ఆర్ క్లిక్ చేస్తే మనకి ఒక రోలర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక రోలర్ని కరెక్ట్గా ఈ ప్లేస్కి తీసుకురండి. ఓకే, కరెక్ట్గా ఈ ప్లేస్కి ఈ విధంగా తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత పైనుంచి కూడా ఒక రోలర్ని కరెక్ట్గా దీనికి మిడిల్లోకి ఈ విధంగా తీసుకురండి. ఓకే, ఈ విధంగా తీసుకురండి. అదేవిధంగా లెఫ్ట్ నుంచి కూడా ఒక రోలర్ని ఈ విధంగా పట్టుకురండి, ఇక్కడికి తీసుకురండి. ఈ విధంగా తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత మనం ఇక్కడ టూల్ బాక్స్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ పాలిగోనల్ లాసో టూల్ అని కనపడుతుంది కదా, ఎల్ పాలిగోనల్ లాసో టూల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ఈ సెంటర్ దగ్గర ఈ విధంగా క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ఈ ప్లేస్లో ఇక్కడ క్లిక్ చేయండి. చేసి మళ్ళీ ఈ లేయర్ చివరి భాగంలో ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ పైన ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ దీన్ని ఈ విధంగా ఎండ్ చేయండి. ఎండ్ చేసిన తర్వాత ఇదంతా సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత నేనైతే దీంట్లో బ్లాక్ కలర్ని పెట్టాలనుకుంటున్నాను, బ్లాక్ కలర్ని. సో బ్లాక్ కలర్ పెట్టాలంటే అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ పెయింట్ టూల్ కనపడుతుంది కదా, ఈ యొక్క పెయింట్ బకెట్ టూల్ని సెలెక్ట్ చేసుకుని మనం కరెక్ట్గా ఈ సెలెక్ట్ చేసుకున్న ఈ ప్లేస్లో ఈ విధంగా క్లిక్ చేస్తే ఇదంతా బ్లాక్ కలర్లోకి ఈ అయిపోతుంది. ఓకే, అయిపోయిన తర్వాత కంట్రోల్ డి క్లిక్ చేయండి. ఇది డి సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, కంట్రోల్ డి క్లిక్ చేస్తే ఇది డి సెలెక్ట్ అనేది అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ పాలిగోనల్ టూల్ తీసుకుని ఈ మిగతా భాగం ఏదైతే ఉందో ఈ రెస్ట్ ఆఫ్ ది ప్లేస్ యొక్క వైట్ ప్లేస్ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. మీరు బేసిక్స్ లెవెల్లో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా చేద్దాం. ఓకే, ఇదంతా కూడా మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇది సెలెక్ట్ అయిపోతుంది కదా. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేసి యెల్లో కలర్ తీసుకోండి. అంటే యెల్లో బ్లాక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి యెల్లో కలర్ తీసుకుని మళ్ళీ పెయింట్ బకెట్ తీసుకుని కరెక్ట్గా ఈ ప్లేస్లో ఈ విధంగా చేస్తే అదంతా యెల్లో అయిపోతుంది. ఒకవేళ పైన మీకు ఇంకా సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటే కనుక కంట్రోల్ టీ క్లిక్ చేసుకుంటే ఈ పైన ఏదైతే అవ్వలేదు అనుకుంటున్నారో అది కూడా మీరు ఈ విధంగా కవర్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి, కంట్రోల్ డి నొక్కండి. ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ పేర్లు అనేవి రాద్దాం. సింపుల్గా బిజినెస్ కార్డ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, కొంచెం దీని యొక్క ప్యాటర్న్ మారుద్దాం. మరీ నార్మల్గా ఉంది, జస్ట్ యెల్లో కలర్ ఉంది, జస్ట్ బ్లాక్ ఉంది, ఇలా కాకుండా కొంచెం ప్యాటర్న్ మనం చేంజ్ చేద్దాం. దానికోసం ఏం చేయాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ నేను డబుల్ క్లిక్ చేసి అన్లాక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ కనబడతాయి, దీని మీద వెళ్ళండి.
వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్చర్ కనపడుతుంది కదా, ఈ టెక్చర్ని సెలెక్ట్ చేసుకుని డబుల్ క్లిక్ చేసి యొక్క ఇక్కడ మనం మార్చుకోవచ్చు, మనకి ఏ విధంగా టెక్చర్స్ కావాలనుకుంటున్నామో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఓకే చేద్దాం. ఒకసారి ఓకే చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే కొంచెం స్కేల్ అనేది కొంచెం అలా తగ్గిద్దాం. ఓకే, కొంచెం ఆ విధంగా ఉంటుంది అన్నమాట. డెప్త్ కూడా కొంచెం తగ్గించి ఇలా ఓకే చేద్దాం. ఇప్పుడు ఓకే చేయండి. ఓకే చేస్తే ప్లెయిన్గా కాకుండా కొంచెం టెక్చర్ దీనికి మనం యాడ్ చేసాం. ఓకే, బాగుంది. ఇప్పుడు మనం పేర్లు అనేవి యాడ్ చేద్దాం. ఓకే, మన షాప్ పేరు ఏదైతే అది మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. నేనైతే ఈ ప్లేస్లో నేను టైప్ చేస్తున్నాను చూడండి. ఓకే, కలరు ఇక్కడ కలరు ఎల్లో కలర్ పెడదాం. ఓకే, ఓకే ఓకే చేసిన తర్వాత ఈ సైజుని మనం ఇంకా సైజులు మార్చుకోవాలనుకుంటే కనుక ఈ మూవ్ టూల్ తీసుకుని దీన్ని ఈ విధంగా మనకు కావాల్సిన చోటుకి మార్చుకోవచ్చు. కంట్రోల్ టీ నొక్కితే ఫీల్డ్ ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్తుంది. అప్పుడు మనం కావాల్సిన నచ్చిన సైజుని కరెక్ట్గా మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్కే కంప్యూటర్స్, బాగుంది. ఇప్పుడు కింద కూడా నేను సేల్స్ అండ్ సర్వీసెస్ రాద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకుని సేల్స్ అండ్ సర్వీస్ అని రాశాను. ఈ కింద పెడతారనమాట దీన్ని. కొంచెం లెటర్ సైజుని మనం తగ్గిందాం, మరీ చిన్నగా అయితే బాగోదు కాబట్టి. ఓకే, ఆ ప్లేస్లో పెట్టా. ఓకే చేయండి. ఓకే, ఆర్కే కంప్యూటర్స్ సేల్స్ అండ్ సర్వీస్. ఇప్పుడు ఈ కింద ఏంటంటే మనం నేను అడ్రస్ రాయాలనుకుంటున్నాను. ఆ ప్లేస్ నేను ఏ ప్లేస్లో బిజినెస్ చేస్తున్నాను అది. ఓకే, మలికీపురం. తర్వాత ఫోన్ నెంబరు, ఏదో నెంబర్ ఇచ్చాను, ఇది నా నెంబర్ కాదు. తర్వాత కింద మెయిల్ ఐడి కూడా ఏదైనా ఇవ్వచ్చు మనం. ఇది నా మెయిల్ కాదు, ఏదో ర్యాండమ్గా ఇస్తున్నాను. ఓకే, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు జస్ట్ వీటిని మనం సైజు కొంచెం పెంచుదాం. ఓకే, సైజు అయితే పెంచాం. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ పెంచాలనుకుంటే కనుక ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ టీ నొక్కండి. టీ నొక్కిన తర్వాత ఇక్కడ సైజు ఇది ఇది కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఇది ఆటో అని. ఇది ఏంటంటే వాటి మధ్యన ఉన్న గ్యాప్స్ అన్నమాట. ఓకే, అలైన్మెంట్ అంటారు కదా అది. ఇంకా కొంచెం బాగా ఎక్కువైపోయింది తగ్గించాలనుకుంటే కనుక దీనికంటే ఒక పాయింట్ తగ్గిందాం. ఓకే, ఆ విధంగా ఉంటుందన్నమాట. కొంచెం పక్కగా అయితే జరుపుదాం దీన్ని. ఓకే చేసి ఈ మూవ్ టూల్ తీసుకుంటే మనకి ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ మలికపురం పక్కన ఒక హోమ్ సింబల్ పెడదాం అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఇది తీసేద్దాం గీతలు, మనకు ఇప్పుడు అవసరం లేదు కదా. ఓకే, ఈ మలికపురం దగ్గర హోమ్ సింబల్ పెడదాం అనుకుంటున్నాను. ఈ ఫోన్ నెంబర్ దగ్గర ఫోన్ సింబల్ పెడదాం అనుకుంటున్నాను. మెయిల్ దగ్గర ఒక బాక్స్ మెసేజ్ బాక్స్ పెడదాం అనుకుంటున్నాను. దానికోసం మనకి సింబల్స్ అనేవి దొరుకుతాయి దీంట్లో. ఆ సింబల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఈ టూల్ ఉంది కదా, ఈ టూల్ పక్కన ఇక్కడ కస్టమ్ షేప్ టూల్ అని కనపడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ షేప్స్ కనపడుతున్నాయి కదా, షేప్ అని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మొత్తం దీంట్లో ఉన్న టూల్స్ అన్నీ కూడా మనకు కనపడతాయి. ఓకే, ఎందుకు కనపడుతున్నాయంటే ఈ బటన్ మీద క్లిక్ చేసి నేను ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి దీంట్లో ఉన్న అన్ని టూల్స్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి అన్నమాట. దీంట్లో హోమ్ టూల్ ఎక్కడ ఉందో చూడండి, హోమ్ సింబల్, ఇక్కడ హోమ్ సింబల్ ఇదిగోండి. ఇక్కడ కొంచెం హోమ్లా కనపడుతుంది కదా, ఇది నేను తీసుకున్నాను. ఇది నేను తీసుకుని నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా దీని మీద చేయకుండా కొంచెం న్యూ ఫైల్ తీసుకుంటాను. న్యూ ఫైల్ తీసుకుని నేను దీంట్లో సింబల్ అనేది దీంట్లో పెట్టుకుంటాను ముందు. ఓకే, ఇది హోమ్ సింబల్ కదా, దీన్ని ఇక్కడ ఇలా డ్రా చేయండి. ఓకే, అలా వదిలేయండి. తర్వాత నాకు కావాల్సిన సింబల్ ఏంటి, టెలిఫోన్ సింబల్ కాబట్టి ఇది ఓ ఫోన్ సింబల్ ఇక్కడ ఉంది, ఇక్కడ డ్రా చేద్దాం. తర్వాత ఇంకో సింబల్ ఏంటి, మెసేజ్ సింబల్ కావాలి కదా నాకు. మెసేజ్ బాక్స్ది ఎక్కడ ఉందో చూడండి, మెసేజ్ బాక్స్ ఇది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ మూడాటిని సైజులు తగ్గించుకుని నేను దీంట్లోకి తీసుకురావాలనుకుంటున్నాను. సో ముందుగా ఈ హోమ్ సింబల్లోకి వెళ్దాం. ఇది హోమ్ సింబల్ కదా, సో దీని సైజు బాగా ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం సైజు అనేది తగ్గిద్దాం. ఎంటర్ కొట్టండి. సైజు ఇంకా ఎక్కువైపోతుంది అనుకుంటే కనుక మనం కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే, కంట్రోల్ టీ ప్రెస్ చేసి షిఫ్ట్ ఆల్టో క్లిక్ చేసి ఇది కార్నర్లోకి తీసుకెళ్ళి ఈ విధంగా లాగితే ఆ సైజ్ అనేది మనకి కరెక్ట్గా నాలుగు వైపుల నుంచి తగ్గుతుంది అనమాట. ఓకే, దీని సైజ్ బాగానే ఉందనుకుంటే కనుక ఈ మూవ్ టూల్ మీద క్లిక్ చేసి కరెక్ట్గా దీన్ని ఇందులోకి తీసుకెళ్ళవచ్చు.
ఇక్కడ ఇలా ఇలా పెట్టవచ్చు. ఓకే, ఈ విధంగా పెట్టవచ్చు అన్నమాట. అక్కడ హోమ్ సింబల్ అనేది ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు కలర్ చేయాలనుకోండి, దీన్ని కలర్ కలర్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయండి. స్టైల్ మీదకి వెళ్ళండి, మనకి డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి. ఈ విధంగా చూసారు, మనకు హోమ్ సింబల్ ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ విధంగా పెట్టుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా కలర్లోకి వెళ్ళండి. కలర్లోకి వెళ్ళి ఈ ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటే, ఎల్లో సెలెక్ట్ చేసుకున్నా కూడా మనం ఈ కలర్ ఇక్కడ అయితే మార్చేయచ్చు. డైరెక్ట్గా ఎల్లో కలర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకా సైజ్ మీరు పెరిగిపోయింది ఎక్కువైపోయింది అనుకుంటే కనుక మనం మళ్ళీ కంట్రోల్ టీ ప్రెస్ చేసి దాని యొక్క సైజుని మనకు కావాల్సినట్టు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఈ విధంగా. తర్వాత మనం మెసేజ్ సింబల్ ఫోన్ సింబల్ కావాలనుకుంటున్నాం కదా, ఫోన్ సింబల్ మీద సెలెక్ట్ చేయండి. ఇది లేయర్ టూలో ఉంది కదా. ఇప్పుడు కంట్రోల్ టీ ప్రెస్ చేసుకుని దాని యొక్క సైజుని మనకు నచ్చినట్టు నచ్చిన సైజు, మరీ పెద్ద సైజు అయితే బాగోదు కాబట్టి చిన్న సైజు తీసుకుందాం. ఎంటర్ క్లిక్ చేద్దాం. దీన్ని అట్టుకెళ్ళి ఇక్కడ పెట్టండి, కరెక్ట్గా అక్కడ పెట్టండి. దీని కలర్ మార్చండి. కలర్ మార్చాలంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. ఈ యొక్క కస్టమ్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ దగ్గర ఎల్లో పెట్టుకోండి. ఓకే, ఎల్లో కలర్ వచ్చింది చూసారు. ఇంకా లాస్ట్ మనకు కావాల్సింది మెసేజ్ బాక్స్ కాబట్టి మెసేజ్ బాక్స్ సింబల్ ఇది కదా, సారీ ఇది కదా, దీని సైజ్ కూడా తగ్గిద్దాం. తగ్గించాం, ఇంకా పెద్దగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం చిన్న చేద్దాం. ఓకే, దీన్ని అట్టుకొని ఇక్కడ పెడదాం. ఓకే, సైజ్ ఇంకా అనేది కొంచెం పెద్ద సైజులు అయితే బాగోవు కాబట్టి చిన్న సైజ్ తీసుకుందాం, కొంచెం సైడ్కి రప్పిద్దాం. ఇప్పుడు దీని కలర్ కూడా పెట్టాలంటే మళ్ళీ ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అని కనపడుతుంది కదా, ఎల్లో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చూసారా, మనం మొత్తం మనకు కావాల్సిన సింబల్స్ అన్నీ కూడా మొత్తం ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకుంటే, కస్టమ్ టూల్ దగ్గర క్లిక్ చేసుకుంటే ఈ సింబల్స్లో షేప్స్ దగ్గర మొత్తం మనకు కావాల్సినవన్నీ కనపడతాయి. మనకు నచ్చింది మనం పెట్టుకోవచ్చు అనమాట, మనకు కావాల్సిన సైజులో. ఓకే, ఈ విధంగా ఈ పక్కన మనం డీటెయిల్స్ అన్నీ ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనకు నచ్చినట్టు మనం ఇక్కడ ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఈ అడ్రస్ని కానీ డీటెయిల్స్ని అన్నీ కూడా ఓకే ఈ విధంగా. మీరు హోమ్ సైజు సింబల్ బాగాలేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు పిఎన్జీ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసి గూగుల్ నుంచి మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ నేను కుమార్ టీవీ తెలుగు టెక్ అని చెప్పి టైప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కలరు బ్లాక్ కలర్ పెట్టుకోండి, ఫాంట్ కలరు ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టుకుందాం. కుమార్ టీవీ తెలుగు టెక్ అని టైప్ చేశాను. ఓకే, దీన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెడతాను నేను, ఇక్కడ పెట్టా, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు పైన నేను ఒక టెక్నాలజీకి సంబంధించిన ఇమేజ్ ఏదైనా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి మనం ఇదివరకు డౌన్లోడ్ చేసుకుని ఉండాలన్నమాట. సో నేను కంప్యూటర్కి సంబంధించిన ఇమేజ్ ఒకటి డౌన్లోడ్ చేశాను, దాన్ని మీకు ఇప్పుడు దీంట్లోకి పట్టుకొచ్చి చూపిస్తాను. ఇప్పుడు ఓకే, ఇక్కడ ఏదో కనపడుతుంది చూడండి, ఒక జేపీజీ ఇమేజ్, దీన్ని తీసిరండి. ఈ జేపీజీ ఇమేజ్ కదా, దీన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి మీరు ఈ విధంగా ప్లేస్ చేసేసారు అనుకోండి, వెనకాల బ్యాక్గ్రౌండ్తో సహా వచ్చేస్తుంది. సో మనకి ఇలా రాకూడదు, ఇది పిఎన్జీ ఇమేజ్లోకి మార్చుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇమేజ్ని అన్లాక్ చేయండి, డబుల్ క్లిక్ చేస్తే అన్లాక్ అవుతుంది. అయిన తర్వాత ఈ సెలక్షన్ టూల్ కనపడుతుంది కదా, ఈ సెలక్షన్ టూల్ మ్యాజిక్ వాండ్ టూల్ అని కనపడుతుంది కదా, సో ఈ విధంగా క్లిక్ చేస్తే ఇదంతా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత డిలీట్ బటన్ క్లిక్ చేస్తే దీని బ్యాక్గ్రౌండ్ అంతా మనకి ఇక్కడ ఈ విధంగా డిలీట్ అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం ఈ యొక్క ఇమేజ్ని దీని మీదకి తెచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా కొంచెం ఇక్కడ ఏదో కట్ అయిపోయినట్టు కనపడుతుంది కదా, దీన్ని కూడా డిలీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇమేజ్ని ఇక్కడికి తీసుకురావచ్చు. చూసారా, ఈ విధంగా మనకు నచ్చిన సైజు మనకు ఎంత కావాలనుకుంటే అంత సైజు కంట్రోల్ టీ ప్రెస్ చేసుకుంటాం. ప్రెస్ చేసుకుని ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుని ఈ కార్నర్లో ఇలా మనం ప్రెస్ చేసుకుని డ్రాగ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా కుమార్ టీవీ తెలుగు టెక్ అని కనపడుతుంది. తర్వాత మనకు కావాల్సినట్టు ఒకవేళ ఈ పేరు కలర్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఫాంట్లు మనకు నచ్చిన ఫాంట్లు ఇక్కడ మనకు నచ్చినట్టు ఈ విధంగా ఫాంట్లు అయితే నేమ్స్ మార్చుకోవచ్చు, మన ఇష్టం. ఇది జస్ట్ మీకు బేసిక్ లెవెల్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అయ్యేలాగా నేను ఇది మీకు చెప్పాను అనమాట. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంకా మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మనం
దీంట్లో అయితే మనం మార్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీ యొక్క క్రియేటివిటీని మీద బేస్ చేసుకుని మనం నచ్చిన మన క్రియేటివిటీ తగ్గట్టు మనకు నచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చు. ఒక అఫీషియల్గా చేసుకోవాలనుకుంటే మనం ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.